Hi friends, welcome to iRise Online Classes and myself Thirumal Chaudhary and I'll be teaching you Indian Polity. So, man entha varaku parliament lo, Indian Constitution lo deni gurinchi maatladukunnam. President ante kendram gurinchi maatladukunnam, rashtram gurinchi maatladukunnam. Rendu comparison kuda man entha varaku maatladukovadam jarigindi. Alage manam panchayati raj vyavastha ante enti, municipality vyavastha ante enti. Alage manam union territories, kendra palita pranthalu స్కెడ్యూల్ కులాల స్కెడ్యూల్ తెగల ప్రాంతాల గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మరి ఈ లెక్చర్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. దీనే మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్. వాట్ యు మీన్ బై దీస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్? హౌ మెనీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వర్ దేర్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్? జనరలీ ఇఫ్ యు సీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, జనరల్గా మన భారత రాజ్యాంగంలో చూసుకుంటే ఓన్లీ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధమైన సంస్థలు మాత్రమే భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. కానీ ఇంకొన్ని ఉన్నాయి, వాటినే మనం స్టాట్యుటరీ బాడీస్ అని పిలుస్తాము. ఇంకొన్నిటిని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఏంటది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని పిలుస్తాం. స్టాట్యుటరీ బాడీస్ అంటే అవి చట్టబద్ధమైన సంస్థలు. ఏంటవి? చట్టబద్ధమైన సంస్థలు. మరి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగేతర సంస్థలు. రాజ్యాంగేతర అంటే అవి రాజ్యాంగంలో లేవు, అలాగే ఒక చట్టం ద్వారా కూడా అవి క్రియేట్ చేయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్గా ఇండియాలో మనకి మూడు రకాల బాడీస్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటో మూడు రకాల బాడీస్. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఏంటవి? కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు అని మనం వీటిని పిలుచుకుంటాము. ఇంకొకటి ఏంటండి? స్టాట్యుటరీ. ఏంటది? స్టాట్యుటరీ బాడీస్ అని పిలుచుకుంటాము. ఇంకొకటి ఏంటంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే వీటిని మనం తెలుగులో రాజ్యాంగేతర సంస్థలు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు. నాన్ కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగేతర అంటే రాజ్యాంగంలో పొందుపరచినటువంటి, అవి రాజ్యాంగంలో ఉండవన్నమాట అవి. మరి స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏమిటి సార్? ఈ స్టాట్యుటరీ బాడీస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే అవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాదు, అలాగే రాజ్యాంగేతర సంస్థలు కూడా కాదు. మరి ఏంటి సార్ ఇవి అంటే, ఈ ఒక చట్టం ద్వారా క్రియేట్ చేయబడ్డవి. ఈ ఒక చట్టం, ఒక యాక్ట్ ద్వారా, ఒక పార్లమెంట్ యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి బాడీస్ని మనం స్టాట్యుటరీ బాడీస్ అని పిలవటం జరుగుతుంది. సో ఎవరైనా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని వేటిని అంటామంటే సింపుల్గా ఏవైతే భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాము. ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎగ్జాంపుల్ యూపీఎస్సీ, ఎగ్జాంపుల్ ఎస్పీఎస్సీ, ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్, ఎగ్జాంపుల్ జిఎస్టీ అండ్ సో ఆన్. దెర్ ఆర్ మెనీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ ఇండియా. వాటి గురించి మనం చూద్దాం. కానీ మీరు కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి మీరు చదివేటప్పుడు కానీ మీరు గమనించినట్లయితే, సరే కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉన్న అన్ని సంస్థలు కూడా ఒకే రకమైన విధానాన్ని కలిగి ఉంటాయి. అన్నీ కూడా ఒకే రకమైన విధానాన్ని కలిగి ఉంటాయి. అంటే ఏంటి? మీరు ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ మీకు అర్థమైందంటే రాష్ట్రంలో ఎన్నికల సంఘం మీకు అర్థమవుతుంది అన్నమాట. అలాగే మీరు యూపీఎస్సీ గురించి మీకు అర్థమైతే అంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం, అది మీకు అర్థమైతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం, మీకు కేంద్రంలోని ఆర్థిక సంఘం గురించి అర్థమైతే రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది ఇలా అయిపోతుంది అన్నమాట. సో వీటన్నిటికి కూడా ఒకే కైండ్ ఆఫ్ ప్యాటర్న్, అంటే మనం ఒకదాని గురించి నేర్చుకుంటే మిగతా అన్నీ కూడా అదే విధానంలో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏంటి సార్? సార్ స్టాట్యుటరీ బాడీస్ అనేవి అవి భారత రాజ్యాంగంలో లేవు ఇనిషియల్గా, కానీ ఒక చట్టం ద్వారా, ఒక పార్లమెంటరీ చట్టం ద్వారా క్రియేట్ చేయబడిన బాడీస్నే స్టాట్యుటరీ బాడీస్ అని పిలవటం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టాట్యుటరీ బాడీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ అంటుంది దీన్ని, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. అదే మీరు ఇంకోటి చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని చెప్తాం. ఇంకోటి తీసుకుంటే ఇక్కడ మనం సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇంకోటి తీసుకుంటే సిఐసి,
సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో ఒక చట్టం ద్వారా నిర్మించబడినవి. సో చట్టం ద్వారా నిర్మించబడిన సంస్థలను స్టాట్యూటరీ బాడీస్ ఏమని పిలుస్తాం, స్టాట్యూటరీ సంస్థలు అని పిలవడం జరుగుతుంది. మరి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏమిటంటే అవి రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, అలాగే ఒక చట్టం ద్వారా కూడా అవి క్రియేట్ చేయబడలేదు. ఈ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే అవి జస్ట్ క్రియేటెడ్, అవేనది పార్లమెంట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కలిసి దాని వారకు అనుగుణంగా నిర్మించుకోవడం జరుగుతుంది. అది రాజ్యాంగంలో పొందుపరచలేదు, అలాగే పార్లమెంట్ చట్టం ద్వారా కూడా క్రియేట్ చేయబడలేదు. దాన్నే మనం నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని పిలవటం. అంటే ఒక ఒక సంస్థ అనేది రాజ్యాంగంలో లేదు, అలాగే చట్టం ద్వారా కూడా క్రియేట్ చేయబడలేదు. ఇలాంటి సంస్థను ఏమని పిలుస్తామంటే నాన్ కాన్స్టిట్యూషనల్ సంస్థ లేదా రాజ్యాంగేతర ఏమని పిలుస్తామండి, రాజ్యాంగేతర సంస్థ అని కూడా పిలవటం జరుగుతుంది. మనకి దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ దేని గురించి మాట్లాడతామంటే మనం నీతి ఆయోగ్, దేని గురించి మాట్లాడతాం, నీతి ఆయోగ్ గురించి కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్గా మాట్లాడతాం. సో నీతి ఆయోగ్ ఏ కైండ్ ఆఫ్ సంస్థ, ఎలాంటి సంస్థ అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగేతర సంస్థ అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక్కోసారి ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఈ క్రింది వాణిలో రాజ్యాంగబద్ధమైన సంస్థలను గుర్తించండి, ఈజీగా 4 ఆప్షన్స్ ఇస్తాడు. లేదా క్రింది వాణిలో చట్టబద్ధమైన సంస్థలు అంటే స్టాట్యుటరీ బాడీస్ని గుర్తించండి, ఎందుకంటే స్టాట్యుటరీ బాడీస్ అనేవి చట్టబద్ధమైన సంస్థలు. అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్లో నీతి ఆయోగ్ అనేది ఎలాంటి సంస్థ, ఆప్షన్ ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆప్షన్ బి చట్టబద్ధమైన సంస్థ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆప్షన్ బి వచ్చేసి స్టాట్యుటరీ చట్టబద్ధమైన సంస్థ, ఆప్షన్ సి వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగేతర సంస్థ, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో. లైక్ దట్ దే కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏమిటి, స్టాట్యుటరీ సంస్థ అంటే ఏమిటి, ఒక రాజ్యాంగేతర సంస్థ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏమిటో, ఇదన్నమాట మీనింగ్. ఇప్పుడు మనం జనరల్గా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అసలు ఎన్ని ఉన్నవి, అవేంటో ఒకసారి వాటి పేర్లు చూద్దాం. దాని తర్వాత వన్ బై వన్ మన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. మీరు భారతదేశంలో చూసుకున్నట్లయితే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఏంటది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఉందన్నమాట, దీన్నే జాతీయ ఎన్నికల సంఘం అని కూడా పిలుస్తాం. దీని తర్వాత యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇంకోటి ఎస్పీఎస్సి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. కేంద్రం లెవెల్ ఎగ్జామ్స్ అన్ని యూపీఎస్సి కండక్ట్ చేస్తే ప్రతి రాష్ట్రంలో ఎస్పీఎస్సీస్ అనేవి అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, దీన్నే జాతీయ ఆర్థిక సంఘం, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే దీన్నే మనం జాతీయ ఆర్థిక సంఘంగా పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జాతీయ ఆర్థిక సంఘాన్ని ఎవరు నిర్మిస్తారు, జాతీయ ఆర్థిక సంఘంలో ఎంతమంది సభ్యులు, దాని పదవకాలం ఎంత, దానికి ఉన్న విధి విధానాలు ఏమిటో కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట. నెక్స్ట్ రీసెంట్గా వచ్చింది, ఇది మన ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్, దీన్నే మనం జిఎస్టీ కౌన్సిల్ అని పిలుస్తాం, జిఎస్టీ కౌన్సిల్స్. సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అసలు భారతదేశంలోకి జిఎస్టీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఎలా తీసుకురావడం జరిగింది, దానివల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, అసలు జిఎస్టీ కౌన్సిల్ వల్ల వచ్చిన కొత్త ప్రకరణ ఆర్టికల్ ఏమిటి, జిఎస్టీ ఏ అమెండ్మెంట్కి సంబంధించింది, ఎంతమంది సభ్యులు, ఇవన్నీ కూడా దీంట్లో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక రీసెంట్ సంస్థ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, జాతీయ కమిషన్ ఫర్ షెడ్యూల్ కులాలు అంటాం కదమ్మా, షెడ్యూల్ కులాలు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ జాతీయ కమిషన్. సో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అని కూడా పిలుస్తాం దీన్నే మనం. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఇందాక ఏం చూసాం మనం, జాతీయ కమిషన్ అనేది ఎస్సీకి చూసాం, ఇక్కడ ఎవరు చూస్తున్నాం, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్కి చూస్తామన్నమాట, ఆదివాసులకు లేకుంటే తెగలు అంటాం కదా షెడ్యూల్ తెగలు వాళ్ళ గురించి. అంటే మీకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అర్థమైందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ రెండు కూడా 99% మీకు సిమిలర్గానే ఉంటాయండి, మీరు కొత్తగా నేర్చుకోవడానికి ఏమి ఉండదు అక్కడ. నెక్స్ట్ రీసెంట్గా ఇది ఈసారి మీ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్,
నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ వెనకబడిన తరగతుల వారి సంఘం అంటాం, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది ఇంతకుముందు ఏ సంస్థ అంటే స్టాట్యుటరీ బాడీ, ఇంతకుముందు ఇదే సంస్థ స్టాట్యుటరీ బాడీ, కానీ రీసెంట్గా పార్లమెంట్ దీన్ని రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చడం జరిగింది. సో ఇంతకుముందు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది అదొక చట్టపరమైన సంస్థ, కానీ రీసెంట్గా దాన్ని మనం ఎలా మార్చాం, చట్టపరమైన సంస్థను తీసేసి రాజ్యాంగబద్ధమైన సంస్థగా మార్చడం జరిగింది. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏమిటి, దాని విధి విధానాలు ఏమిటి, ఎందుకు మార్చాము, ఇంతకుముందు చట్టబద్ధమైన సంస్థ ఇప్పుడు దీన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థగా మార్చాము ఎందుకు, అవన్నీ కూడా దీంట్లో మాట్లాడతాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మాట్లాడతాం. మన ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, అంటే దేశంలో ఉన్న మైనారిటీస్కి, జీతంలో ఉన్న దేశంలో ఉన్న మైనారిటీ వర్గాల్లో లాంగ్వేజ్కి సంబంధించి, భాషకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ నియమించడం జరిగింది. అది కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థే. అదేంటి, దాని విధి విధానాలు ఏంటో కూడా ఇక్కడ మనం చూడాలి. ఇవన్నీ కాకుండా ఇంకా రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయి, అవేంటంటే ఒకటి అటార్నీ జనరల్, ఇంకొకటి వచ్చేసి అడ్వకేట్ జనరల్. ఒకటేంటి అటార్నీ జనరల్, ఇంకొకటి వచ్చేసి అడ్వకేట్ జనరల్. మనం ఆల్రెడీ అటార్నీ జనరల్ అనే కాన్సెప్ట్ని కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడుకున్నాం, అడ్వకేట్ జనరల్ అనే కాన్సెప్ట్ని రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు, గవర్నర్. ఏంటది, గవర్నర్, గవర్నర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్. వీటన్నిటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, 100% గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో వీటిపైన సింప్లెస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాణిలో రాజ్యాంగబద్ధ సంస్థను గుర్తించండి, ఈ క్రింది వాణిలో రాజ్యాంగబద్ధ సంస్థను గుర్తించండి అని ఒక క్వశ్చన్ అడిగి, ఆప్షన్ ఏ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఆప్షన్ బి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఆప్షన్ సి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో. ఆల్ ఆఫ్ ది అబో అన్నప్పుడు దీనికి ఆన్సర్ ఏంటండి, ఆల్ ఆఫ్ ది అబో. ఆల్ ఆఫ్ ది ఎందుకంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కాన్స్టిట్యూషనల్ బాడీయే, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ రీసెంట్గా కాన్స్టిట్యూషనల్ బాడీగా మారింది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కూడా రీసెంట్గా కాన్స్టిట్యూషనల్ బాడీగానే మారింది. లేదు, ఇదే క్వశ్చన్ అతను ఇంకొకలే అలా అడుగుతారు, సార్ ఈ క్రింది వాణిలో రాజ్యాంగ, అంటే ఈ క్రింది వాణిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ కానిదేదో గుర్తించండి, రాజ్యాంగబద్ధమైన సంస్థ కానిదేదో గుర్తించండి, అంటే ఈ క్రింది వాణిలో కాన్స్టిట్యూషనల్ బాడీ కానిది ఏంటో ఆన్సర్. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఏముంటుందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఆప్షన్ బి సిఏజీ, ఆప్షన్ సి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, అండ్ ఆప్షన్ డి వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని అడుగుతాడు. సార్ అన్నిటి కూడా నేషనల్ కమిషన్ అని రాసి ఉంటాం కదా, మనం అన్ని కరెక్ట్ అనుకుంటామండి, కానీ ఇక్కడ మీరు చూడాల్సి ఉంది, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, అది ఒక చట్టపరమైన సంస్థ, అది ఒక చట్టపరమైన సంస్థ. సో మనం ఇలా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటో గుర్తుపెట్టుకుంటే ఆబ్వియస్గా ఇవన్నీ కానివే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. సో ఇది సింపుల్గా కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధమైన సంస్థల యొక్క ఇంట్రడక్షన్. నౌ వి విల్ సీ వన్ బై వన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఇవన్నీ అంటే వన్ బై వన్ ఇన్ డీటెయిల్గా మాట్లాడదాము.